నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను సచిన్. ఆయనకు 86 ఏళ్ళు, ఈ కుర్రాడికి 31 ఏళ్ళు. వీళ్ళిద్దరికి మధ్య స్నేహం ఎలా కుదిరింది, ఆ స్నేహానికి బీజం ఎక్కడ పడింది, ఇవన్నీ ఈరోజు మాట్లాడుకుందాం. ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే దీనికోసం మాట్లాడుకోవాలంటే ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. ఎస్, ఆయనకు 86 ఏళ్ళు, ఈ కుర్రాడికి 31. కానీ 10 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం ఆయనకు 76, ఈ కుర్రాడికి 21. 2 పదుల వయసులో ఎవరైనా ఏం చేస్తారు? మహా అయితే చదువుకుంటారు, లేకపోతే ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒకనొక సందర్భంలో. మరి ఆ స్నేహం వయసు ఎలా ఉంటుంది? 20 అంటే పోనీ అటు ఇటు చూసుకున్నా ఓ 15, లేకపోతే 30 ఏళ్ళు. కానీ ఈ కుర్రాడికి టాటాతో ఆ స్నేహ సంబంధం ఎక్కడ కనెక్ట్ అయింది? ఇదే అంశానికి సంబంధించి ఆ కుర్రాడు కూడా రియాక్ట్ అయ్యాడు, కొన్ని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఏంటి అనేది నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందు కుర్రాడు గురించి మాట్లాడుకుందాం. ఈ కుర్రాడై శంతను నాయుడు, తెలుగు కుర్రాడండో మనవాడై. అయితే చదువుకుంది తల్లిదండ్రులు అంతా కూడా మహారాష్ట్ర వాళ్ళే. ఈ కుర్రాడు పుట్టింది 1993 పూణేలో. మహారాష్ట్ర పూణేలో పుట్టాడు. ఆ తర్వాత తన చదువుని కంటిన్యూ చేశాడు. 2022 టాటా ఎలాక్సీలో ఆటోమొబైల్ డిజైన్ ఇంజనీర్గా చేరాడు. ఇక్కడి నుంచి 10 ఏళ్ళు వెనక్కి వెళ్దాం. అంటే 2014, అప్పటికి 8 ఏళ్ళ తర్వాత ఆటోమొబైల్ డిజైన్ ఇంజనీర్గా టాటా ఎలాక్సీలో చేరాడు. 2014 ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను విమర్శించే ప్రయత్నం చేస్తున్నా. పూణే యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీర్గా పట్టా పొందాడు శంతను నాయుడు. ఆ తర్వాత సోషల్ యాక్టివిస్ట్గా మారాడు. ఈ సోషల్ యాక్టివిస్ట్ కాస్త రచయితగా మారాడు. ఇవన్నీ జరుగుతూ ఉండగానే ఈ సోషల్ యాక్టివిస్ట్ని ప్రేరేపించింది తనలో ఉన్న జంతు ప్రేమికుడు. ఇదే ప్రేరణ ఒక యువ పారిశ్రామికవేత్తను చేస్తుంది. అంటే శంతను నాయుడు ఒక సోషల్ యాక్టివిస్ట్, యానిమల్ లవర్, రచయిత, యువ పారిశ్రామికవేత్త. వీటన్నిటినీ ప్రేరేపించింది ఒకటి, ఆయనలోని సోషల్ యాక్టివిస్ట్. ఆ సోషల్ యాక్టివిస్టే అతగాన్ని మెటోపాస్ని స్థాపించేలా చేసింది. ఏంటి మెటోపాస్ అనుకుంటున్నారు కదా, వస్తున్నా. మెటోపాస్ అనేది వీధి కుక్కలకు సాయం చేసే ఒక సంస్థ, అంటే స్ట్రే డాగ్స్ని అది సాయం చేస్తూ ఉంటుంది. అది కూడా ఎక్కడ ప్రేరేపణ స్టార్ట్ అయింది, ఎక్కడ ప్రేరేపించిందంటే ఒకరోజు శంతను నాయుడు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్తున్న ఆ టైంలో ఒక వీధి కుక్క రోడ్డు ప్రమాదంలో మరణించింది. అది అతగాన్ని తీవ్రంగా కలిచివేసింది. దీంతో వీటి కోసం ఏదైనా చేయాలి, ఈ వీధి కుక్కల మరణాన్ని తగ్గించాలి, వాటి మీద అవగాహన కల్పించాలనే కార్యక్రమంలో భాగంగా ఈ 21 ఏళ్ల కుర్రాడు, ఏం చేశాడంటే ఫ్రెండ్స్తో కలిసి ఒక కలర్ఫుల్ రేడియం బెల్ట్స్ని తయారు చేశాడు. అంటే ఆ వీధి కుక్కల మెడ చుట్టూ వాటిని బిగించగలిగేవి, వాటిని అక్కడ అటాచ్ చేయగలిగేవి. అయితే 21 ఏళ్ల కుర్రాడికి అన్ని వీధి కుక్కలకు, అన్ని స్ట్రే డాగ్స్కి బెల్ట్స్ అరేంజ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది, దానికి నిధులు సమకూరాలి. ఇదే ఆలోచన వచ్చింది, ఇదే బాధ కలిగించింది. ఏం చేయాలి తపన పడుతున్న క్షణంలో తండ్రిని అడిగాడు. నాన్న, నాకు డబ్బులు కావాలి. ఎందుకు నాన్న అంటే, ఏం లేదు నాన్న, వీధి కుక్కలు చనిపోతున్నాయి, వాటి బెల్ట్ని ఒక ప్రోగ్రామ్ని ఒక ఇనిషియేషన్ తీసుకున్నా, నాకు డబ్బులు కావాలి. అవునా, అయితే ఒక పని చేయి, టాటా ఇండస్ట్రీస్కి ఒక లెటర్ రాయి, నీకు టాటా హెల్ప్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నాను అంటూ కూడా వెంటనే ఆ మాటని కొడుకు చెప్పాడు. అనుకునే తడువుగా మనకు అంటూ ఉంటారు పెద్దలు ఒక మాట, నీ సంకల్పం గట్టిదైతే కనుక అది నెరవేరుతుందని చెప్పి. బహుశా తన సంకల్పం చాలా గట్టిదై ఉంటుంది. వెంటనే తనకొచ్చిన ఆ బుడిబుడి అడుగుల మాటలతోనే లెటర్ని రాశాడు, టాటాకి ఆ లెటర్ని పంపించాడు. ఇంట్రెస్టింగ్గా రతన్ టాటా వెంటనే ఒప్పుకున్నారు. అక్కడతో ఆగిపోలేదు రతన్ టాటాకి ఆ లెటర్ వెళ్ళిన తర్వాత ఒప్పుకున్న తర్వాత ఇక్కడ తనలో ఉన్న ఆ స్పార్క్ని ఆయన పట్టుకున్నారు. 21 ఏళ్ల కుర్రాడా, ఇంత మక్కువ ఎందుకు రతన్ టాటా అంత మక్కువ చూపించారంటే ఆయన కూడా జంతు ప్రేమికుడే. ఒక జంతు ప్రేమికుడి ఇష్టాన్ని, కష్టాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఆయన కూడా ఒక జంతు ప్రేమికుడే కాబట్టి, ఆయన కూడా వీధి కుక్కలంటే ఇష్టం కాబట్టి, ఆ కష్టం తెలుసు కాబట్టి, వీళ్ళిద్దరి అభిప్రాయం అక్కడ కరెక్ట్ అయింది. ఆ అడుగులే ఈ శంతను చేత ఎంటర్ప్రినర్స్ కోసం ఆన్ యువర్ స్పార్క్స్ అని కౌన్సిలింగ్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసేలా చేస్తుంది. ఆ తపని యువత ఉపాధి కోసం గుడ్ ఫెలోస్ అనే స్టార్టప్ని ఏర్పాటు చేస్తుంది. ఆ తపని జంతువుల కోసం టాటా గ్రూప్లోని టాటా ట్రస్ట్ని
కుక్కల కోసం, వీధి కుక్కల కోసం, జంతువుల కోసం స్మాల్ అనిమల్ హాస్పిటల్ని ఏర్పాటు చేస్తుంది. ఆ తప్పని ఈ శంతను, ఈ 31 ఏళ్ల కుర్రాడిని ఆ హాస్పిటల్కి డైరెక్టర్ని చేస్తుంది. ఇలా వీళ్ళిద్దరి స్నేహం కంటిన్యూ అవుతున్న తరుణంలోనే చాలా విషయాలు వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు చర్చించుకున్నారు. ఆ విషయాలు అలా 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 అనేకమైన దారులకు దారితీశాయి, అనేకమైన ఎంటర్ప్రినర్స్కి సంబంధించి ఆ విషయాల మీద కనెక్ట్ అయ్యేలా చేశాయి. ఆ తర్వాత ఆ బంధం ముదిరింది, స్నేహబంధం ఇంకా బలపడింది. దాంతో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మాట, రతన్ టాటాని ఈ కుర్రాన్ని అడిగారట మేనేజర్గా పనిచేయని చెప్పి. అంటే అర్థం చేసుకోండి, వీళ్ళిద్దరి మధ్య బంధం ఏ స్థాయిలో ఉంటుంది, ఏ స్థాయిలో ఉండుంటుందో, అట్ ద సేమ్ టైం ఈ కుర్రాడికి సంబంధించి ఆ మెళకువలు, ఆ శక్తి ఏ స్థాయిలో ఉండుంటాయనేది. ఇక్కడి నుంచి టాటాలో అప్రెంటిస్ చేశాడు, ట్రస్ట్లో మేనేజర్గా అపాయింట్ అయ్యాడు. ఆ తర్వాత ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటాకు మేనేజర్గా అపాయింట్ అయ్యాడు 2018. అంటే 4 ఏళ్ల వ్యవధిలోని ఈ పసి ప్రాయం ఎంతటి ప్రాణం పోస్తుంటుంది ఆయనలో ఉన్న కుతూహలానికి, ఉత్సుకతకు. ఇటువంటి నేపథ్యంలోని ఆయన ఒక రచయిత అయ్యాడు, సోషల్ యాక్టివిస్ట్ అయ్యాడు, యానిమల్ లవర్ అయ్యాడు, యువ పారిశ్రామికవేత్త అయ్యాడు. వయస్సుకి మనసుకి సంబంధం లేదు అని నిరూపించారు వీళ్ళిద్దరు. అయితే ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాను, శంతనుని ప్రేరేపించిన మాట ఆయన ఏ మాట ఉపయోగించారు, ఏ మాట ప్రయోగించారు అనేది డిస్కషన్కి వస్తుంది కదా. ఒకరికి ఇంటర్వ్యూలో శంతను అన్నాడు, రతన్ టాటా అన్న వ్యాఖ్యను కోట్ చేశాడు. రతన్ టాటా ఏమన్నారంటే, చాలా జాగ్రత్తగా వినండి, ఒక పదం చాలా స్ట్రెస్ చేసి మాట్లాడాల్సి ఉంటుంది. నీకోసం ఏమీ చెయ్యలేని, నేను ఇంకోసారి చెప్తున్నా, నీకోసం ఏమీ చెయ్యలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా చెయ్యి. నీకోసం ఏమీ చెయ్యలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా చెయ్యి అంటూ కూడా ఆయన చెప్పారని చెప్పి శంతను ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాదు, మాట ఇస్తే నిలబెట్టుకోవడానికి ఆయన ఎంత తపన పడతారు, ఆ మాట ఎలాగైనా నిలబెట్టుకుని తీరుతారు, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే, ఆ 2-4 చాలా స్ట్రాంగ్గా రిజిస్టర్ అయ్యాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. స్నేహానికి వయస్సు లేదని నిరూపించింది వీళ్ళిద్దరు కూడా. ఈ విజువల్ మీరు చూస్తున్నారు కదా, బర్త్డేకి సంబంధించిన 2 కప్ కేకులు తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా తను చెప్పుకొచ్చాడు. ఒక ఫంక్షన్ హైదరాబాద్కి వచ్చిన తరుణంలోనే, హైదరాబాద్కి వాళ్ళు ఆ ప్లేన్లో వస్తున్నారట, ఆయన బర్త్డే నేపథ్యం అప్పుడు ఆ హోటల్లోనే ఆ నైట్ ప్లాన్ చేశారు. ఆయన బర్త్డే వేడుకలకి సంబంధించి ప్లాన్ చేసినప్పుడు 11 గంటలకి ఆయన నిద్రపోతున్నారట రతన్ టాటా. ఆ టైంకే కానీ ఏదో కాన్వర్సేషన్ పెట్టాలని చెప్పి శంతను వాళ్ళకి ఇంకొక స్నేహితుడు అనుకున్న తరుణంలో దాదాపు 12 ఆ టైంకి ఆయన నిద్రపోయారట. ఆ మరుసటి రోజు ఆ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒక చిరునవ్వు నవ్వారట. ఆ సందర్భంలోని ఇందాక మీరు చూసారు కదా, ఆయన ఒక ఫోటో మనకి వైరల్గా కనిపించింది సోషల్ మీడియాలో ఆయన బర్త్డే కంటూ కూడా. సో రెండు ఇదే ఈ విజువలే. సో ఈ విజువల్ ఆయన బర్త్డేకి సంబంధించి ఇంకే విజువల్ బయటకు రాదు. ఈ విషయాన్ని కూడా తను మాట్లాడాడు, ఆయన చాలా రిజర్వ్గా ఉంటారు, ఆయన ఇంట్రోవర్ట్, ఏది బయటకు చెప్పరు. అలాంటి వ్యక్తితో ప్రయాణం చాలా సంతృప్తించిందంటూ కూడా చెబుతూనే శంతను నాయుడు ఇంట్రెస్టింగ్గా ఆఖరిగా నేను క్లోజ్ చేసే ముందు ఒక మాట చెప్తా, మన తెలుగు రాడండి, మన తెలుగువాడే, మన తెలుగు అబ్బాయి. అయితే వీళ్ళిద్దరి స్నేహం బలపడింది, ఆయన ట్వీట్ కూడా చేశాడు రతన్ టాటా మరణించిన తర్వాత. రతన్ టాటా ఇక లేడు అని తెలిసిన తర్వాత ఆ రోజు అంటే నిన్నంతా కూడా అక్కడే ఉన్నాడు కుటుంబంతో సమానంగా. ఒక విధంగా చెప్పాలంటే కుటుంబంతో సమానంగా కన్నా కుటుంబానికి కొంచెం దగ్గరగానే రతన్ టాటాకి దగ్గర అయ్యాడని చెప్పుకోవాలి. ఈ కుర్రాడు రతన్ టాటా కీర్తిని మరింత ముందుకు తీసుకువెళ్ళాలని ఇప్పుడు ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.